హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ ఎగ్, అలాగే ములక్కాడల పులుసు అన్నమాట. ఇవి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. ముందుగా ఎగ్స్ని ఇలా ఉడకపెట్టి తీసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉడికించుకున్న ఈ గుడ్లని ఇలా కాట్లో పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ అన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అన్నీ కూడాను తీసుకున్నాక మిగిలిన ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు, పులుసు కోసం కొంచెం మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మెంతులు వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అలాగే కొంచెం కరివేపాకుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక 1-2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ టమాటా కూడాను వేసుకోవాలి. ఇలా టమాటా వేసుకున్నాక తగినంత సాల్ట్ని కూడాను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా టమాటా పూర్తిగా మగ్గాక ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. అలాగే చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకోవాలి. ఆ చింతపండు రసం తీసి వేసుకోవాలి. అలాగే కొంచెం నీరు కూడా వేసి ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి కొంచెం మరగనివ్వాలి. ఇలా కొంచెం ఉడికాక అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూను గరం మసాలాని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇలాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అలాగే ములక్కాడలను కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. అలాగే ఇవి కొంచెం దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇలా అంతా ఒకసారి కలిపి ఇలా మొత్తం కూడాను దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ పులుసుని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ములక్కాడలు చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.